ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తంగిరాల అశోక్ రెడ్డిని దోర్నాల మరియు పెద్దారవీడు మండల నాయకులు కార్యకర్తలు స్థానిక బీజేపీ కార్యాలయమందు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికలకు బీజేపీ జనసేన కలిసి జిల్లాలోని అన్ని పంచాయతీలకు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు తంగిరాల సీతారెడ్డి, రావికిరింది ఆంజనేయులు, మల్లికార్జున సురేష్, ఆంజనేయులు మాధవరెడ్డి, ఎలకపాటి పోలయ్య, ఎస్సీ మోర్చా నాయకులు, దోర్నాల మండలం యువ మోర్చా నాయకులు, కాశీ మరియు పెద్దారవీడు మండల నాయకులు పాల్గొన్నారు. సోము వీర్రాజు గారు, అదేవిధంగా యువ మోర్చా తరపు నుంచి సురేంద్రమోహన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రతి వార్డు మెంబర్తో సహా 100% మేము పోటీ చేసేదానికే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో సఫలమవుతాము. ఎటువంటి ఎవరి ప్రలోభాలకు భారతీయ జనతా పార్టీ లోన్ అవ్వదు. మీరు కూడా మిగతా పార్టీలు కూడా అటువంటి ప్రయత్నాలు కూడా చేయడం అని మానుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అవును, ఒకటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు రెండు ఒకే పార్టీ, ఒక తల్లి బిడ్డలు లాంటివే. వాటి అభిప్రాయాలు కానీ వాటి ఆలోచనలు కానీ వేరుగా ఉండవు. రెండు కూడా కలిసే పోటీ చేస్తున్నాయి. దానివల్లనే పోయినసారి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో వైసీపీ వాళ్ళ కోసము టీడీపీ వాళ్ళు మద్దతు ఇచ్చి ఉపసంహరించుకున్నారు. టీడీపీ వాళ్ళ కోసం వైసీపీ వాళ్ళు ఉపసంహరించుకున్నారు. మీరు చూస్తే అన్ని పంచుకున్నారన్నమాట, నాయకులే పంచేసుకున్నారు సీట్లు. ప్రజలకైతే ఏ విధంగా అయితే ఓటు హక్కు ఉందో వాళ్ళ హక్కును కూడా వీళ్ళు ఉక్కుపాదంతో అణిచివేసే విధంగా ఏ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా నాయకులనే ప్రలోభ పెట్టేసి వాళ్ళకు వాళ్ళు రెండు ప్రాంతీయ పార్టీలు పనిచేసుకున్నాయి. కానీ ఒక బీజేపీకి సంబంధించిన అభ్యర్థులను మాత్రము ఎటువంటి ప్రలోభాలకు, దేశంలో ఎక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రలోభాలకు లొంగరు అనే విషయాన్ని గుర్తు చేసే విధంగా, మరి ఆంధ్ర ప్రజలకు కూడా గుర్తు చేసే విధంగా, దోర్నాల ప్రజలందరికీ తెలియజేసే విధంగా మేము ప్రజాక్షేమం కోసము ప్రజా సంక్షేమం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో ఉంది, ఎటువంటి స్వార్థమైనటువంటి ఆలోచనలకు మేము గురికాము అని తెలియజేసేందుకే మేము పోయినసారి కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలలో కేవలం బీజేపీ మాత్రమే పోటీ చేసింది. మిగతా పార్టీలను విత్డ్రా చేసుకున్నాయి, ఒక అధికార పార్టీ ప్రలోభాలకు లోనయ్యి. సో ఇటువంటి ప్రలోభాలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను.